अंदर की नमस्ते अंडी। सुप्रीम कोर्ट प्रधान न्यायमूर्ति जस्टिस एनवी रमणा गारु आयना चाला प्राक्टिकल मनिषि अंटे नेनु ओक होदालो उन्नानु ओक स्थायिलो उन्नानु ना स्थायि चूपिंचाली आळ्नि अजमायिषि चेयाली वीळ्नि अजमायिषि चेयाली अनुकुने रकं कादु चाला प्राक्टिकालिटीगा चाला ग्रौंड लेवल्लो आलोचिस्तारु एंदुकंटे आयन वेल्लिंदे चिन्न स्थायि नुंचि किंद स्थायि नुंचि पैकि वेल्लारु आयन कैरियर प्रारंभंलो ओक ఈనాడు సంస్థలో ఒక చిన్న జర్నలిస్ట్ కంట్రిబ్యూటర్ ఆ తర్వాత చిన్న స్థాయి న్యాయవాది న్యాయవాది నుంచి అలా న్యాయమూర్తి అయ్యారు న్యాయమూర్తి అలా అలా అంచెలందులుగా అంచెలంచెలుగా ఎదిగారు సో ఆయనకు కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసు పై స్థాయిలో ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది అందుకే ఆయన చేసిన కామెంట్లు చాలా సీరియస్గా తీసుకోవాలి ఏదో సాధారణంగా చేశారులే మనసులో ఏదో పెట్టుకొని చేశారులే అనడానికి లేదు ఆయన చాలా స్టడీ చేసే చేస్తారు ఎందుకంటే ఆయన ఈ మధ్య కొన్ని వ్యవస్థల మీద కామెంట్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దానిలో ఇన్వాల్వ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా చొరకలంటేలా కామెంట్లు చేస్తున్నారు ఇప్పుడు నిన్న ఆయన ఏం మాట్లాడారు నిన్న రెండు సందర్భాల్లో హైదరాబాద్లోను వరంగల్లోను రెండు సందర్భాల్లో ముందు హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ కేంద్రం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేంద్రం ఓపెన్ అయింది నిజానికి ఆర్బిట్రేషన్ కేంద్రాలు దేశంలో ఎక్కడ ఓపెన్ అయినా సరే దానికి కేంద్ర ప్రభుత్వం కొంత ఫండింగ్ సాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలింది వాటా పెట్టుకోవాలి కానీ ఈ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఆర్బిట్రేషన్ కేంద్రానికి కేంద్రం రూపాయి కూడా డబ్బులు ఇవ్వాలి కేవలం కేసీఆర్ ప్రభుత్వమే వాళ్ళకున్న ఇంట్రెస్ట్తో ఈ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని ఓపెన్ చేసింది దానికి జస్టిస్ ఎన్వి రమణ గారు వచ్చారు ఇనాగ్రేట్ చేశారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు కేంద్ర ప్రభుత్వానికి ఈ అవసరం ఉంది కానీ ఎందుకో వాళ్ళు పట్టించుకోవట్లేదు కేంద్రం పట్టించుకోకపోవడం మాత్రం కొంచెం సీరియస్గా పరిగణించాల్సిన అంశం కేంద్రం ఇటువంటి పట్టించుకుంటే దేశం అంటే ఆర్బిట్రేషన్ కేంద్రాల వలన ఎంత యూజ్ ఉంటుంది అనేది అందరికీ తెలుసు కాబట్టి కేంద్రం కూడా ఈ విధంగా ఆలోచించాలి అన్నట్టు కాస్త సూచనప్రాయంగా చేశారు మరొక చోట న్యాయమూర్తులకు న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కల్పించడం విషయంలో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఆల్రెడీ దేశవ్యాప్తంగా జిల్లా కోర్టులు మొబైల్ కోర్టులు రాష్ట్ర హైకోర్టుల్లో చాలా చోట్ల మౌలిక వసతులు లేవు న్యాయమూర్తులు ఇబ్బంది పడుతున్నారు న్యాయస్థానాల్లో మౌలిక వసతులు లేక దీన్ని పరిష్కరించాల్సింది కేంద్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో అసలు పట్టించుకోవట్లేదు కేంద్రం కాస్త కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది గ్రౌండ్ వీటిని బాగు చేయాల్సిన అవసరం ఉంది అనేటట్టు అంటే ఇండైరెక్ట్గానే చేశారు కామెంట్లు ఈ రెండు ఉన్నాయి నిన్నటి సందర్భం కానీ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం మనం ఈ సందర్భంగా గతంలో కొన్ని పార్లమెంటు సభ్యులు ను ఉద్దేశించి పార్లమెంటులో జరుగుతున్న చర్చలను ఉద్దేశించి సిబిఐ వ్యవస్థ ఈడీ వ్యవస్థ పనిచేస్తున్న పనితీరుకు సంబంధించి కొన్ని కామెంట్లు చేశారు సిబిఐలో ఏళ్ల తరబడి కేసుల విచారణ జరుగుతోంది సిబిఐ మీద ఏమైనా ప్రెజర్ ఉందా అని కేంద్ర హోంశాఖను ఉద్దేశించి కూడా కొన్ని కామెంట్లు చేశారు ముఖ్యంగా పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో చట్టాలు తయారీ అవి ప్రజలకు ఉపయోగపడేలా చట్టాలు ఉండాలి అనేటట్టు కామెంట్ చేయడం మొన్నేమో రాజ్యసభ సభ్యులందరూ కూడా వెంకయ్య నాయుడు గారికి ఫిర్యాదు చేయడం వెంకయ్య నాయుడు గారు ఏమో వాళ్ళకి సర్ది చెప్పడం ఇవన్నీ కూడా మనం చూసాం సో ఇప్పుడు జస్టిస్ ఎన్వీ రమణ గారు పార్లమెంటు సభ్యులు పార్లమెంటు వ్యవస్థ అలాగే ఈడీ అలాగే సిబిఐ అంటే కేసుల విచారణకు సంబంధించి అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో వ్యవహరిస్తున్న తీరు ఆర్బిట్రేషన్ కేంద్రాలకు సహకరించడం లేదని అలాగే జిల్లా కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనకు కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని అంటే అన్ని రకాలుగా చూసారా అన్ని సబ్జెక్టుల విషయంలో కూడా కేంద్రానికి తప్పు ఉంటే కేంద్రాన్ని తప్పు అని చెప్పేస్తున్నారు నిర్మోహమాటంగా సో ఇక్కడ దీనిలో రాజకీయం మనం చూడాల్సిన పని లేదు వేరే అదర్ ఇష్యూస్ వెతకాల్సిన పని లేదు కేవలం ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తున్నారు దానివలన ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద ఒక అవగాహన కలుగుతుంది ప్లస్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఎలా వ్యవహరిస్తుంది అనే తీరు మీద కూడా ఒక అవగాహన కలుగుతుంది దానివలన ఇరుక్కుపోయేది కేంద్ర ప్రభుత్వమే ఆ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇవన్నీ ఇండైరెక్ట్గానే డైరెక్ట్గా కామెంట్ చేస్తే ఏముంటుంది ఆయన డైరెక్ట్గా సుప్రీంకోర్టులో ఎవరో ఒక పిటిషన్ వేస్తారు సుమోటోగా కేసు స్వీకరించి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలంటే ఇచ్చేయచ్చు అది చాలా ఈజీ ప్రాసెస్ కానీ ఆయన అలా కాకుండా ఈ కొన్ని ఇష్యూస్ అర్థమయ్యేలా మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు సో సావధానంగా చర్చల రూపంలో కేంద్రాన్ని ఒప్పించి ఇటువంటివన్నీ చేయించే పనిలో ఉన్నారు అయితే సిబిఐ ఈడీ వ్యవస్థలు మాత్రం పనితీరు మార్చుకునేలాగా తాను సుప్రీంకోర్టు సీజేగా ఉన్న కాలంలోనే సిబిఐ ఈడీ ఈ రెండు కేసుల్లో పనితీరు పూర్తిగా మారేలాగా కేసుల విచారణ త్వరగా జరిగేలాగా
కొన్ని కొత్త చట్టాలను తీసుకొచ్చే ఆలోచనలు కూడా ఉన్నారు. ఏం జరుగుతుందనే చూద్దాం. ఇటువంటి కీలకమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మరో 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.